केंद्र मंत्री अजय मिश्रा कान्वाय दूसुकेल्ली निरसन चेपट्टिन रैतुल प्राणालु बलिगोन्न घटनपै रायदुर्गम सीपीआई नायकुलु बग्गुमन्नारु। रायदुर्गम पट्टणंलोनि विनायक कोडेल वद्द నిరసన వ్యక్తం చేస్తూ రాసారోకో చేపట్టారు। ఈ సందర్భంగా సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు। కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా అతని కుమారుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని సిపిఐ డివిజన్ కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు। రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని యూపీలో చేస్తున్న ఆందోళనకారులపై కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లి ఇద్దరు రైతుల ప్రాణాలు బలిగొనడంతో పాటు పలువురు ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు। తక్షణమే కేంద్ర మంత్రిని డిస్మిస్ చేయాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శర్మ దుర్గప్ప నరసింహులు తిప్పేస్వామి దాదాపీర్ తదితరులు పాల్గొన్నారు। దాదాపు 10 నెలల పోరాటంలో 600 మంది ప్రాణాలు కూడా బలిగొనడం జరుగుతూ ఉంది। ఇప్పుడు ప్రత్యక్షంగా మళ్ళీ మంత్రి గారి కొడుకు మళ్ళీ మంత్రి కాన్వాయ్ కూడా ఈరోజు యూపీలో జరుగుతున్న మళ్ళీ అక్కడ ఉద్యమంలో ఈ విధంగా పోవడము చాలా దుర్మార్గము। దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం। ముఖ్యంగా కేంద్ర మంత్రి అయినటువంటి మళ్ళీ అజయ్ మిశ్రా అతని తనయుడు ఆశీష్ మిశ్రా వీళ్ళిద్దరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలా మళ్ళీ మంత్రి వర్గం నుంచి కూడా మళ్ళీ అజయ్ మిశ్రాను మనం తొలగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం। రైతులకు ఏమాత్రం రైతులపైన కేంద్ర ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే మళ్ళా ఈ వ్యవసాయ చట్టాల రద్దు కోసం సాగుతున్న ఉద్యమాన్ని ఆపి రైతుల కోరికలు నెరవేర్చి రైతుల పక్షాన నిలబడాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము। కేంద్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక రకాలుగా మళ్ళీ ప్రజానీకాన్ని మభ్యపెట్టి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైతు వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు ఈ విధంగా విధానాలు తీసుకొచ్చి రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది। మళ్ళీ వ్యవసాయ నల్ల చట్టాలను మళ్ళీ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం। అజయ్ మాల్య లలిత్ మోడీ నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళు 27 మంది దాదాపు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వాళ్ళపైన చర్యలు తీసుకోలే మళ్ళీ ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు ఒకవైపు విపరీతంగా పెంచి కూడా ఈరోజు సామాన్య మద్దతు రైతులపైన భారం వేస్తూ ముందుకు పోతూ ఉంది। నిత్యావసర వస్తువుల ధరలు గ్యాస్ ధరలు అయితేనేమి అనేకంగా రకాలుగా పెంచి ఈరోజు సామాన్య ప్రజల జీవితాలని నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది। ఈ ఘటనకు పాల్పడినటువంటి మళ్ళీ అజయ్ మిశ్రాని తన తనయుడిని అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకొని మళ్ళీ ముందుకు పోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం। ఇదే విధానాలు కొనసాగితే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం గద్దె దిగక మానదని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి।